Welcome to my YouTube channel Bible Study in Telugu. అందరికి ఫ్రైజ్ లాట్. ఈ యొక్క పాటలో క్రైస్తవ అమ్మాయిల పేర్లకు సంబంధించి ఎన్ లెటర్ మీద ఉన్నటువంటి మరి అమ్మాయిల పేర్లు అనేది నేను మీకు ఈ యొక్క పాటలో చెప్పబోతున్నాను. ఈ యొక్క పాటలో మరి ఎన్ లెటర్ మీద ఉన్నటువంటి క్రిస్టియన్ గర్ల్స్ నేమ్స్కి సంబంధించి తెలుగులోను ఇంగ్లీష్లోను అలాగే ఒకవేళ బైబిల్ గ్రంథంలో ఎక్కడ మెన్షన్ చేయబడింది దాని యొక్క రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆ పేరుకు గల అర్థం కూడా నేను మీకు ఈ యొక్క పాటలో ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజెంట్ ట్రెండీగా ఉన్న కొన్ని నేమ్స్ కూడా యాడ్ చేశాను. అలాగే బైబిల్ గ్రంథంలో కొన్ని పదాల నుంచి తీసుకున్న నేమ్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఎవరు కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్లోని కేవలం ఇవే పేర్లు కాకుండా మరి క్రిస్టియన్ గర్ల్స్ నేమ్స్కి సంబంధించి అలాగే క్రిస్టియన్ బాయ్స్ నేమ్స్కి సంబంధించిన మరి అనేకమైన వీడియోలు ఉన్నాయి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్లోని క్రిస్టియన్ బాయ్స్ నేమ్స్, క్రిస్టియన్ గర్ల్స్ నేమ్స్కి సంబంధించిన ప్లేలిస్ట్లో కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే మరిన్ని నేమ్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో తప్పకుండా వాటిని ఇక్కడ ఒకసారి చూసేయండి. మొదటిగా మనం చూసినట్లయితే నయోమి అను పేరునకు అర్థము మధురము లేదా అందమైనది అనే అర్థం కలిగినటువంటి పేరు. నయోమి అనే పేరు రూతు గ్రంథము 1:2 చెప్పబడింది. నైరా అను పేరునకు అర్థము ప్రకాశించే నక్షత్రము. నైరా అను పేరునకు అర్థము ప్రకాశించే నక్షత్రము. రిఫరెన్స్ వచ్చేసి దినవృత్తాంతముల 1:4:5 ఈ యొక్క పేరు అనేది చెప్పబడింది. నోయా అను పేరునకు అర్థము దేవుని సౌందర్యము లేదా నూతనము లేదా ఆభరణము అనే అర్థం కలిగినటువంటి పేరు. రిఫరెన్స్ సంఖ్యాకాండము 26:33 ఈ యొక్క నోయా అనే పేరు అనేది చెప్పడం జరిగింది. నైమా అను పేరునకు అర్థము మధురం లేదా ఆహ్లాదం. నయోమి అనే పేరు నుంచి ఈ కొన్ని పేర్లు హీబ్రూ ట్రాన్స్లేషన్ ప్రకారం రావడం అనేది జరిగింది. నైమా అనే పేరు వచ్చేసి ఆదికాండము 4:22 ఈ యొక్క నైమా అనే పేరు చెప్పబడింది. నవజ్జా అను పేరునకు అర్థము క్రొత్త ఉదయము లేదా నూతన ఉదయము లేదా ప్రకాశించే అనే అర్థం కలిగినటువంటి పేరు. రిఫరెన్స్ నెహెమ్యా 6:14 ఈ యొక్క పేరు అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. నిరీక్షణ రోమీయులకు రాసిన పత్రిక 4:18 మరి ఇది ఒక పేరు కింద అయితే మెన్షన్ చేయబడలేదు కానీ ఒక పదం కింద మెన్షన్ చేయబడింది. సో చాలామంది నిరీక్షణ అనే పేరు పెట్టుకుంటారు. సో నిరీక్షణ అను పేరు నాకు అర్థము ఎదురు చూచుట. నైనా అనే పేరు మరి నయోమి పేరు నుంచి రావడం జరిగింది. నైనా అను పేరునకు అర్థము మధురము అందమైనది కూడా వస్తుంది. దాంతోపాటు అందమైన కన్నుల కలది అనే పేరు కూడా నైనా అనే పేరుకి అర్థము. నిర్మల అను పేరునకు అర్థము శుద్ధము లేదా పవిత్రము. ఈ నిర్మల పేరునే మరి చాలామంది ఎలా పెట్టుకుంటూ ఉంటారంటే నిర్మల మేరీ అని లేదా నిర్మల కుమారి అని, అంటే నిర్మల అనే పేరుకు కొన్ని పేర్లు అనేది యాడ్ చేసి ఈ పేరు అనేది పెట్టుకోవడం జరుగుతుంది. నక్షత్ర అను పేరునకు అర్థము ప్రకాశమానము. మరి నక్షత్ర అనే పేరు మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు వారు జనన సమయంలో మనం నక్షత్రం గురించిన ప్రస్తావన వింటాం. సో నక్షత్ర అనేది కూడా మరి క్రిస్టియన్ రిలీజియన్లో చాలామంది పెట్టుకుంటున్నటువంటి పేరు. నిత్య అను పేరునకు అర్థము శాశ్వతమైనది. నిత్య అనే పేరునకు అర్థము శాశ్వతమైనది. అలాగే చాలామంది నిత్య శాంతి అనే పేరు కూడా పెట్టుకుంటూ ఉంటారు. నిత్య శాంతి. నిసి అను పేరునకు అర్థము స్వచ్ఛత లేదా దయ లేదా శాంతి లేదా పవిత్రం అనే అర్థం కలిగినటువంటి పేరు.
నాన్సీ నాన్సీ అని పేరునకు అర్థము దయగలది. నాస్యా నాస్యా అని పేరునకు అర్థము అద్భుతము. నిధి నిధి అను పేరునకు అర్థము బంగారము లేదా విలువైనది. చూసారు కదండి మా ఛానల్ని, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని క్లిక్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. బైబిల్ గ్రంథంలోని మరేదైనా సమాచారం గురించిన వివరణ కోరినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.